हाई फ्रेंड्स ఎలా ఉన్నారు నేను మిస్మంత్ సో ఇవాల్టి వీడియోలో మనం 5 సింపుల్ వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ టిప్స్ ఏంటంటే జెన్యూన్ అన్నట్టు అంటే ఈ టిప్స్ కి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీచర్స్ అన్ని కూడా వాట్సాప్ కంపెనీ నే ఆఫీషియల్ గా లాంచ్ చేసింది ఫ్రెండ్స్ అండ్ ఈ టిప్స్ కూడా ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్ కి సపోర్ట్ చేశాయి ఫ్రెండ్స్ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం सो फ्रेंड्स टिप नंबर वन हाइडिंग रीड रिसीप्ट्स फ्रेंड्स अंटे व्हाट्सएप लो मेसेज पंपिंचारंटे आ मेसेज की संबंधिंचिन स्टेटस अनेदी मनकी किंद टिक मार्क लो इंडिकेट चेस्तू उंटुंदी फ्रेंड्स अंटे आ टिक अनेदी सिंगल टिक उंदंटे मेसेज अनेदी वेल्लिंदनि अर्थम अदे विधंगा डबल टिक उंटे अवतल वारी फोन की चेरिंदनि अर्थम अंड अदे विधंगा डबल टिक अनेदी ब्लू कलर लो उंदंटे मेसेज అనేది వారు చదివారని అర్థం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వాట్సాప్ యొక్క రీడ్ రిసిప్ట్స్ ని మీరు హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే కనిపియకోకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఎలా చేయాలంటే రీడ్ రిసిప్ట్స్ ని హైడ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత కింద ఉన్న సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ అని చెప్పేసి సెక్షన్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ప్రైవసీ అనే సెక్షన్ లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు రీడ్ రిసిప్ట్స్ అని చెప్పేసి దీన్ని మీరు ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు వాట్సాప్ యొక్క రీడ్ రిసిప్ట్స్ ని హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇకపోతే టిప్ నంబర్ 2 ఏంటంటే హైడింగ్ లాస్ట్ సీన్ ఫ్రెండ్స్ అంటే మీరు ఇప్పుడు వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉన్నారంటే అంటే అవతల వారికి మీ కాంటాక్ట్ కింద ఆన్లైన్ లో ఉన్నారా లేదా మీరు ఆఫ్లైన్ లో ఉన్నారా లేదా మీరు ఎప్పుడు వాట్సాప్ లోకి వచ్చి వెళ్ళారు అనేది ఈ విధంగా మీకు డిస్ప్లే చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ सो मीकु तेलुसा फ्रेंड्स ई ओक लास्ट सीन मीरु व्हाट्सएप लो हाइड चेसुकोवच्चु फ्रेंड्स अंटे ई ओक लास्ट सीन नि मीरु एवरिकी कनिपियकुंडा चेसुकोवच्चु फ्रेंड्स अदि एला चेयालंटे सो फ्रेंड्स व्हाट्सएप लो मीरु लास्ट सीन हाइड चेसुकोवालंटे इक्कड कनिपिस्तुन्न 3 डॉट्स नि क्लिक चेयंडि फ्रेंड्स क्लिक चेसिन तर्वात किंद मीकु सेट्टिंग्स अनि कनिपिस्तुंदि अक्कडिकि वेळ्ळंडि फ्रेंड्स ఇక్కడ వచ్చేసి మీరు అకౌంట్ అనే సెక్షన్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ప్రైవసీ అనే సెక్షన్ లోకి వెళ్ళండి ఇక్కడ మీకు లాస్ట్ సీన్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ టాప్ లోనే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లాస్ట్ సీన్ ని మీరు నోబడీకి పెట్టేసేయండి ఫ్రెండ్స్ అంటే మై కాంటాక్ట్స్ అని కూడా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మై కాంటాక్ట్స్ ని క్లిక్ చేసినట్లయితే మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మీ లాస్ట్ సీన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మీరు నోబడీకి పెట్టుకుంటే కొత్త నంబర్లు అంటే మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీ లాస్ట్ సీన్ అనేది కనిపియదు ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు వాట్సాప్ లో లాస్ట్ సీన్ ని హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇకపోతే టిప్ నంబర్ 3 వచ్చేసి వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్ ఫ్రెండ్స్ మీరు మీ యొక్క వాట్సాప్ డేటాని ప్రైవేట్ గా ఉంచడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అంటే ఎవరైనా మీరు వాట్సాప్ ని ఓపెన్ చేసినా కూడా అది వారికి ఓపెన్ కాకుండా వాట్సాప్ కి లాక్ అనేది పెట్టేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఈ లాక్ ఏందంటే థర్డ్ పార్టీ అంటే యాప్ లాక్ అనేది ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా మీరు ఈ లాక్ ని ఎనేబుల్ చేస్తారు ఫ్రెండ్స్ కానీ ఆ యాప్ లాక్ అనే యాప్ ని అన్ఇన్స్టాల్ చేస్తే ఈ లాక్ అనేది డిసేబుల్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉండకోకుండా వాట్సాప్ కంపెనీ ఫింగర్ ప్రింట్ లాక్ ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఈ ఫింగర్ ప్రింట్ లాక్ ఏంటంటే మీరు మీ ఫింగర్ ప్రింట్ ని వెరిఫై చేస్తేనే వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ అదే విధంగా ఇందులో మీకు ఎటువంటి ప్యాటర్న్ గానీ లేదా పాస్వర్డ్ కూడా ఉండదు ఫ్రెండ్స్ ఓన్లీ ఫింగర్ ప్రింట్ లాక్ మాత్రమే సో ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ లాక్ ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే సో ఫ్రెండ్స్ వాట్సాప్ లో మీరు ఫింగర్ ప్రింట్ లాక్ ని ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి ఇక్కడ మీకు అకౌంట్ అనే సెక్షన్ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే ప్రైవసీ అనే సెక్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి కిందకి మీరు స్క్రోల్ చేస్తే ఫింగర్ ప్రింట్ లాక్ అనే ఒక చిన్న ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో దీన్ని మీరు ఏం చేయాలంటే క్లిక్ చేసి ఇక్కడ పైన కనిపిస్తున్న అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే మీకు ఒకసారి మీ ఫింగర్ ప్రింట్ ని వెరిఫై చేయమని అడుగుతుంది సో మీరు ఒకసారి వెరిఫై చేస్తే ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఎనేబుల్ అయిపోతుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మీరు చూసే కింద ఆటోమేటికల్లీ లాక్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇమిడియట్లీ ఆఫ్టర్ 1 మినిట్ ఆఫ్టర్ 30 మినిట్స్ అంటే ఇవి ఏంటంటే మీరు వాట్సాప్ క్లోజ్ చేసిన తర్వాత ఎంత సేపటికి మీ వాట్సాప్ అనేది లాక్ అవ్వాలని చెప్పేసి చిన్న ఆప్షన్ ఫ్రెండ్స్ దీని మీరు ఇమిడియట్లీ క్లిక్ చేస్తే వెంటనే లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్ వాట్సాప్ అనేది అండ్ ఆఫ్టర్ 1 మినిట్ అని మీరు క్లిక్ చేస్తే వాట్సాప్ అనేది 1 మినిట్ అంటే మీరు క్లోజ్ చేసిన 1 మినిట్ తర్వాత లాక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఆఫ్టర్ 30 మినిట్స్ అంటే 30 నిమిషాలు అంటే అర్ధ గంట తర్వాత మీకు వాట్సాప్ అనేది లాక్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు వాట్సాప్ యొక్క ఫింగర్ ప్రింట్ లాక్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇకపోతే టిప్ నంబర్ 4 వచ్చేసి మీరు వాట్సాప్ లో ఏదైనా ఒక కొత్త కాంటాక్ట్ ని యాడ్ చేయాలంటే
వారి నంబర్ ని తీసుకొని మీ ఫోన్ బుక్ లోకి వెళ్లి దాన్ని సేవ్ చేసి తర్వాత వాట్సాప్ లోకి వెళ్లి కాంటాక్ట్ ని రిఫ్రెష్ చేయడం. ఒకవేళ కాంటాక్ట్ అనేది రాకుంటే నంబర్ ని మరీ వెరిఫై చేస్తారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని లేకోకుండా వాట్సాప్ అనేది ఒక కొత్త ఫీచర్ ని తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే వాట్సాప్ క్యూఆర్ కోడ్. సో ఈ క్యూఆర్ కోడ్ ఏంటంటే ఒక కాంటాక్ట్ ని మీరు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఈజీగా మీ ఫోన్ లో సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు నేను ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ ఫ్రెండ్స్. సో మీరు ఈజీగా వాట్సాప్ యొక్క కాంటాక్ట్ మీ ఫోన్ లోకి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఇప్పుడు ఎలా చేయాలంటే, సో ఫ్రెండ్స్ క్యూఆర్ కోడ్ ద్వారా ఒక వాట్సాప్ కాంటాక్ట్ ని మీరు యాడ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనే సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చిన్న అంటే క్యూఆర్ కోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు అది మీ యొక్క కాంటాక్ట్ క్యూఆర్ కోడ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇట్ సైడ్ స్కాన్ కోడ్ అని ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసినారంటే అంటే కోడ్ని మీరు స్కాన్ చేయచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు నేను ఇక్కడ ఒక కోడ్ని స్కాన్ చేస్తేనే అది జస్ట్ డైరెక్ట్గా అది కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో నాకు తీసుకెళ్ళింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు వాట్సాప్ యొక్క క్యూఆర్ కోడ్ ని యూస్ చేసుకుని ఒక కొత్త కాంటాక్ట్ ని మీ ఫోన్ లోకి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే టిప్ నెంబర్ 5 వచ్చేసి వాట్సాప్ స్పెసిఫిక్ చాట్ సెర్చ్ ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎవరితో ఎక్కువ చాట్ చేసారు అనుకోండి, ఆ చాట్ లో మీకు ఏదో ఒక మెసేజ్ ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ మీరు వెతకాలనుకుంటే అది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. కానీ ఈ టైం ని సేవ్ చేయడానికి వాట్సాప్ అనేది స్పెసిఫిక్ చాట్ సెర్చ్ ఫీచర్ ని మన ముందుకు తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అది ఎలా చేయాలంటే, సో ఫ్రెండ్స్ వాట్సాప్ లో మీరు ఒక స్పెసిఫిక్ చాట్ ని అంటే ఒక స్పెసిఫిక్ మెసేజ్ ని సెర్చ్ చేయాలంటే మీరు ఆ మెసేజ్ అంటే ఎవరితో చాట్ చేశారనే దాన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ 3 డాట్స్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన మెసేజ్ ఏదైతే ఉంటుందో ఆ మెసేజ్ మీరు పైన ఎంటర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హలో అని చెప్పేసి ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కింద నాకు హలో అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ హైలైట్ చేసింది ఫ్రెండ్స్. అంటే మీకు కావాల్సిన మెసేజ్ ని వాట్సాప్ అనేది సెర్చ్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఒక చాట్ లో ఉన్న స్పెసిఫిక్ మెసేజ్ ని వాట్సాప్ లో సెర్చ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవి నేను చెప్పిన 5 టిప్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు డైలీ లైఫ్ లో చాలా ఉపయోగపడే టిప్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నా వీడియోస్ అంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ అన్నింటినీ పూర్తిగా చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ పూర్తిగా చూడడం ద్వారానే మీకు నేను పెట్టే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ కూడా క్లియర్ గా అర్థం అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నేను మీ సుమంత్, వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.